పెద్దలందరికీ నమస్కారాలు. నగేష్ గారు నన్ను నమ్మి 3 సినిమాలు ఇచ్చారండి. ఫస్ట్ దానికి నా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇది నా సెకండ్ ఫిల్మ్ సార్తో. ఇప్పుడు విరాజ్ అనే రిలీజ్కుంది కన్నడలో. సో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే నాతో పనిచేసిన మా టీం అందరికీ, లిరిసిస్టులకి ఇద్దరికి, అలాగే మా టీం అందరూ కూడా, సినిమా టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో 4 పాటలు రాశాను, డైలాగ్స్ రాశాను, అలాగే డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. నగేష్ గారు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు నాన్ స్టాప్ డైరెక్టర్ ఆయన. అక్కడ కన్నడలో కూడా ఏమో చేసాం. 2 మూవీలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే కారణం ఆయన స్పీడే, అసలు మధ్యలో ఆపే ప్రసక్తే లేదు. అలాగే తనీష్ గారు ఏకసంతగ్రహి, అసలు ఎప్పుడు కూడా 1 మోరు లేదు, ప్రాంప్టింగ్ లేదు. సుమన్ గారు సినిమాకే కాదు కథ కూడా పెద్ద దిక్కు కథలో. చాలా థ్యాంక్స్ సార్, మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ మూవీ డబ్బుకి మీరు విన్నారుగా పైసా పాట, అందరూ పైసా కావాలి కావాలని బాధపడుతుంటారు, అరుస్తుంటారు. పైసాని తిట్టే క్యారెక్టర్ ఇందులో, డబ్బుల కోసం కానీ డబ్బులు అవసరం కానీ దాని విలువను కానీ ఓ చోటు చెప్పాల్సి వస్తుంది. ఈ కథలో కష్టాలు వస్తే కన్నీళ్ళు వస్తాయి, ఆ కన్నీళ్ళని తుడిచే శక్తి తిరిగి కష్టపడితే వచ్చే మన చెమటకే ఉంది, ఆ చెమటతోనే మన కన్నీళ్ళని కడుక్కోవాలని రాయడం జరిగింది. మన సౌందర్ గోయల్ సార్, ఇంకా నేను ఈ మన తనీష్ గారితో ఫస్ట్ టైం పనిచేశాను, కానీ చాలా చాలా బాగుంది, చాలా బాగా పనిచేసి వచ్చింది. సో ఈ సినిమా నా సైడ్ నుంచి నా వరకు నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను, మిగతాది మీరే డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ. ఆయన తీసే ప్రతి సినిమాలో నాకు ఒక వేషం ఇస్తూ ఉంటారు, దీంట్లో కూడా ఒక మంచి వేషం ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు 5 కూడా చాలా బాగా ఉన్నాయి, ఫోటోగ్రఫీ కెమెరా బ్రహ్మాండంగా ఉంది, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా విజయవంతం కావాలని, డైరెక్టర్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టాలని, నిర్మాతకి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. బాగున్నాయి, ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా నవంబర్2 విడుదలై మంచి విజయం చేకూరాలని, ఇందులో ఉన్న టీం, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఎందుకంటే నగేష్ నారాజ్కి కోసం చెప్పాలంటే శ్రీ సత్యనారాయణ స్వామి చెప్పాలి. ఎందుకంటే శ్రీ సత్యనారాయణ స్వామిలో మన సుమన్ గారు సత్యనారాయణ స్వామిగా వేశారు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోని ఆయన పెట్టేసి ఆ సినిమా, ఎందుకంటే సాంగ్స్ ఎంత రిచ్గా ఉంటాయంటే ఆ సినిమా అంతా రిస్క్ తీసుకున్నది నేనే, ఎందుకంటే ఎవరో వచ్చి సగంలో వదిలేశారు అది. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి అని ఆయన 2 నెలలు నా కూడా తిరిగిన తర్వాత నేను సాంగ్ చూసి అట్రాక్ట్ అయ్యి 15 థియేటర్లు అనుకున్నది, ఆ రోజు 175 థియేటర్లు వేసాం, 10 ప్రింట్లు అనుకున్నది దాన్ని 90 ప్రింట్లు వేసాం. ఎందుకంటే అతనిలో ఒక మంచి డెడికేషన్ ఉంది, ఆ ఏజ్లోనే ఒక భక్తి మీద స్పిరిచువల్ థింగ్స్. సత్యనారాయణ స్వామిగా ఆయన మన సుమన్ గారిని వెంకటేశ్వర స్వామికి ఎలా చూస్తామో సత్యనారాయణ స్వామి ఇప్పుడు కూడా మర్చిపోలేము. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల తర్వాత ఆయన గుడి కట్టారు అంటున్నారు, నిజంగా వండర్ఫుల్ నగేష్ నారదాసి. ఇప్పుడు యూత్ సినిమా దేశ దిమ్మరి, ఎందుకంటే తనీష్ కూడా బాగా యంగ్గా చక్కగా కనిపిస్తున్నాడు, సాంగ్స్ రిచ్గా ఉన్నాయి. బట్ సెకండ్ని మంచి రిలీజ్ అవ్వాలి, ఎందుకంటే ఈరోజు ఏదో సినిమా తీసామట్టే అయిపోవట్లేదు, ఏమాత్రం తేడాగా ఉన్న చూడలేదు. ఇది యూత్ సినిమా, యూత్ మాసు కలిపినట్టుగా ఆ విజువల్స్ మాకు అనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా, ఎందుకంటే నగేష్ నారదాస్కి పెద్ద హిట్ కావాలని, అలాగే తనీష్ కూడా ఎందుకంటే యంగ్ హీరో మంచి హిట్ కావాలని, ఈ ప్రొడ్యూసర్ గారు అది ఈ గోయల్ గారు అంటే ఆయన టోటల్ పేరు ఇది నాకు కన్ఫ్యూజ్గా ఉంది, సడన్గా వచ్చేసాం. గోయల్ గారు ఎందుకంటే ఈరోజు కొత్త నిర్మాత వచ్చి సినిమా తీయటం అంటే తర్వాత మళ్ళీ కనిపించట్లా, ఎందుకంటే అది మీకు ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చే మాకు మీడియాకే తెలిసే విషయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఖచ్చితంగా ఆయన హ్యాపీ అవ్వాలని, ఆర్టిస్ట్గా సుమన్ గారు లాంటి చాలా ప్రముఖులు అందరూ ఇలాంటి వాళ్ళు ఎంతో కొత్త జనరేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ నగేష్ నారదాస్ గారు, సుమన్ గారు ఎంతోమంది యంగ్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేశారు, అలాగే తనీష్ గారు, ఇలాంటి వాళ్ళందరూ బాగుంటే ఇండస్ట్రీ చిన్న సినిమాకి హీరోలు ఉంటారు. ఈరోజు చిన్న సినిమాకి హీరోలు కూడా కనబడతలా, కొత్త వాళ్ళు ఎత్తుంటే అదే న్యూ కొత్త కదా అని థియేటర్లు ఉంటలా. అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా దేశ దిమ్మరి
బాగుండాలని, ఖచ్చితంగా ఈ యూనిట్ అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ. చెప్పినట్టుగా తనీష్ గారు, మన నగేష్ నాథాస్ గారు, గోవల్ గారు నాకు పర్సనల్గా కనెక్టెడ్. సినిమా మొదటి రోజు నుంచి కనెక్టెడ్ మా దగ్గర జరిగింది కాబట్టి నేను మొదటి నుంచి కనెక్ట్ అయ్యాను. అండ్ ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ అద్భుతమైన విజయాన్ని అందుకొని అందరూ హ్యాపీగా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న అతిథి మహారథులకి, మీడియా వారికి నమస్సమాంజలి. ముఖ్యంగా నగేష్ నారదాసి అంటే అతను ఓన్లీ డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకునే మనిషి. ఒక సినిమా స్టార్ట్ చేస్తే దాన్ని ఫినిష్ అయ్యి దాన్ని రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ ప్రొడ్యూసర్ వెంటే ఉండి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసే మంచి నేర్పర్యం ఉన్న డైరెక్టరు. ఈ మధ్య చాలామంది డైరెక్టర్లు సినిమా తీసి తన పని అయిపోయింది కదా అని తప్పుకుంటున్నారు. అలా కాకుండా తను తీసిన ప్రోడక్ట్ని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో శభాష్ అనిపించిన దాకా సినిమా గురించే కష్టపడే వ్యక్తి మా నగేష్ నారదాసి. అతను ఏ సినిమా తీసినా చాలా డెలిగా బాగా చేస్తాడు కాబట్టి అతనికి సినిమా వెనకాల సినిమా వస్తుంది, చాలా సంతోషం. ఇకపోతే టీం గురించి చెప్పొస్తుంటే బాస్ ఈజ్ బ్యాక్ లాగా మళ్ళీ తనీష్ ఈజ్ బ్యాక్. డెఫినెట్గా తనీష్ గతంలో ఎన్నో సూపర్ హిట్లు కొట్టాడు, మళ్ళీ ఈ సినిమాతో డెఫినెట్గా సూపర్ హిట్ కొడతాడు. ఎందుకంటే సినిమాలో మంచి ఎమోషన్లు, మంచి అన్నీ, ఏసీ సినిమాకి ఏం కావాలో నవరసాలన్న సినిమా ఇది చాలా రిచ్గా ఉంది. ఇందాక యాంకర్ గారు చెప్పారు ఈ తనీష్ గారి పాట పాడారని, ఆవిడ అలా చెప్పకుండా ఈ పాట ఎవరు పాడారో చెప్పండి అంటే నేను ఆర్పి పట్నాయక్ అని చెప్పేవాడిని. కాబట్టి ఆ అమ్మాయి లీక్ చేసింది కాబట్టి దానికి లేదు, కానీ డెఫినెట్గా చాలా బాగుంది. నెక్స్ట్ సినిమాలో డెఫినెట్గా అతనితో అందరూ మళ్ళీ పాడిస్తారు, ఎందుకంటే ఈజ్ ఉంది పాటలోని. ఆల్ ది బెస్ట్ తనీష్. డెఫినెట్ తనీష్కి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మొన్న 100 రోజులు అతను బిగ్ బాస్ ఉండడం వల్ల ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యాడు. టీవీలో అనేది ఎంత గొప్ప ప్రేక్షకుల్ని దగ్గర పరుస్తుందంటే అది బిగ్ బాస్లోనే చూసాం. ఆ బిగ్ బాస్ వల్ల అందరికి కూడా చాలా దగ్గర అయ్యాడు. ఇది ఈ సినిమాకి ఆ బిగ్ బాస్ ట్రైలర్లా ఉపయోగపడి తనీష్కి ఇది మంచి విజయం చేకూరుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా పెద్దలు చాంబర్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, రాజకాంత్ గురి గారు, అలా ఈ అందరూ పెద్దలందరూ కూడా ఈ సినిమాని బ్లెస్ చేస్తున్నారు. ఎవ్రీబడి, మీడియా మిత్రులకి, వచ్చేసిన వారికి స్వాగతం. ఇప్పుడు చిన్న సినిమాల విజయ పరంపర సాగుతోంది. గత 3 సంవత్సరాలుగా చూస్తే పెళ్లి చూపులు ముందు నుంచి కూడా క్షణం పెళ్లి చూపుల కన్నా ముందు వచ్చింది సాగుతుంది. అంటే కంటెంట్లో ఏమాత్రం దమ్మున్నా ఖచ్చితంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే సినిమా 40 కోట్ల, 3 కోట్ల, 2 కోట్ల కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ అటువంటి పరంపరలో ఈ సినిమా పడుతుంది అనుకుంటున్నాను. దేశదెమరి టైటిల్ చాలా మాస్ టైటిల్, బాగుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నగేష్ గారి గురించి అందరూ చెప్పారు, ఆయనకి మంచి క్లారిటీ ఉన్నట్టు అర్థమైంది. ఇంతమంది ఆయనకి స్టేజ్ మీద అభిమానులు ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. పైగా తను చేసిన ఒక సినిమా 10 ఏళ్ల క్రితం ఇప్పటికి గుర్తుపెట్టుకుని చెప్తున్నారు. అలాగే నా మిత్రులు సుమన్ గారు అందులో నటించారు, ఆయన ఉండడం అనేది ఆయన గైడెన్స్ కూడా ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి. అలాగే కమింగ్ టు నిర్మాతలు, స్వతంత్ర గోయల్ గారు, ఐ గ్రేట్లీ అప్రిషియేటివ్ ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకుని ధైర్యంగా ముందుకొచ్చినందుకు. ఒక మంచి మాట కనుక స్ప్రెడ్ చేసి సినిమా బాగుంటే అందరం స్ప్రెడ్ చేద్దాం. మీడియా సహకారం చాలా అవసరం మనకి. చిన్న సినిమాకి మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం. ఏమాత్రం బాగున్నా గట్టిగా ఎంకరేజ్ చేద్దాం, ప్రతి సినిమాని బతికించుకుందాం. ఎందుకంటే ఫ్రైడే రాగానే సత్యనయన్ గారు నేను మేము టెన్షన్ పడుతుంటాం, ఆయన పొద్దున్నే మెసేజ్లు పెడుతుంటారు నాకు, ఇవాళ ఇది కలెక్షన్ అని 1 డే ముందు నుంచే. సో ఆయన మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అయితే ఇప్పుడు విజయ పరంపర సాగుతోంది, దీంట్లో పాజిటివిటీ ఉంది, పాటలు అన్నీ బాగున్నాయి. తనీష్ పాటిన పాట నాకు హానెస్ట్లీ బాగా నచ్చింది, అది ఒక సర్ప్రైజ్, ప్లెజెంట్ సర్ప్రైజ్ నాకు. ఇందాక సత్యనయన్ గారు చెప్పినట్టుగా ఒక మాట, తనీష్ని ఒక 100 డేస్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది, దాదాపు ఆల్మోస్ట్ చివరి దాకా చేసినప్పుడు ఇంత చిన్న కుర్రాడులో ఇంత మెచ్యూరిటీ ఉందా అని నాకు అనిపించింది. నిజంగా తన వే ద వే హీ బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయడం కానీ, తను అక్కడ లోకల్గా డీల్ చేయడం కానీ ఉన్న వ్యక్తులతోటి చాలా మెచ్యూర్డ్గా కనిపించాడు తను. సో ఆ తర్వాత అందరి సంగతి నాకు తెలియదు, నా మనసుకి ఎందుకు బాగా దగ్గరాడు అతనంటే ఎందుకు తెలియదు. ఒక పర్సనల్గా ఇష్టం ఏర్పడింది అబ్బాయి అంటే. ఎక్కడ కూడా ఇంబ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయలేదు అతను ఉన్న అన్ని రోజులు కూడా. ఓన్లీ బిగ్ బాస్ వల్ల, అంటే బిగ్ బాస్లో ఒక మనిషిని మనం స్టడీ చేయడానికి వీలవుతుంది. మనం షూటింగ్లో ఉన్నప్పుడు 9 to 5 అతను తెలుస్తుంది, మనకేం తెలియదు అక్కడ ఎవరున్నా కానీ. బట్ అతను పూర్తిగా 24/7 కెమెరాలో మానిటర్ చేసినప్పుడు ఒక రియల్ బిహేవియర్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బయటకు వస్తుంది. నాకు అతను ఎక్కడ కూడా కనిపించలేదు, చాలా చక్కగా బాగా అనిపించాడు నాకు. పర్సనల్గా అతనంటే లైకింగ్ ఏర్పడింది. సో విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ టుడే బాయ్ ఆఫ్ ద డే ది సుభాష్ మ్యూజిక్ డైరెక్టర్, విషయం ఆల్ ది బెస్ట్. మంచి ట్యూన్స్ బాగున్నాయి, యు హావ్ గివెన్ గుడ్ వర్క్. యాక్చువల్లీ ఆల్ 5 బాగున్నాయి. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అహెడ్. డిస్టింగ్విష్డ్ గెస్ట్ హూ హావ్ గ్రేస్డ్ ది ఒకేజన్ టుడే టు లాంచ్ మై ఆడియో ఫంక్షన్ హియర్. అండ్ ఐఎమ్ ఆల్సో హియర్ టు థ్యాంక్ మై ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ హూ హ్యావ్ బిన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ పర్ఫార్మింగ్ దియర్ రోల్స్ డిజైన్ టు దెమ్. సో ఐ సీక్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఫర్ ద success of my movie.
థ్యాంక్స్ ఆల్ అండి. పెద్దలందరూ ఇచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. సో నేను సినిమా గురించి ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు, నా సినిమా చెప్తే చాలని చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీడియాని కోరుకుంటున్నా, దేశ దిమ్మరి తరఫున ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తున్నారు, ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు చెప్పండి దేశ దిమ్మరి తరఫున. నెక్స్ట్ మా ఆర్టిస్టు టెక్నీషియన్సు ఇప్పుడు ఇన్ని రోజులు నేనేం మాట్లాడలేదు, సో ఫస్ట్ టైం మీరు అందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే ఆ పంజాబ్ హర్యానా అక్కడ కొండల్లో ఒక్కొక్కరు ఆ బిగ్ బాస్లో ఎంత టార్చర్ ఉందో తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ టార్చర్ పెట్టాను నేను దానిని. ఆల్మోస్ట్ బిలీవ్ ఆర్ నాట్ 5 to 10 kilometers కొండలు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం, లైట్లు కెమెరాలు ఇవన్నీ మోసుకొని, ఎస్పెషల్లీ కెమెరామెన్ కానివ్వండి మా డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవ్రీ బడి. సో అక్కడ అంత కష్టపడడం కాబట్టి వాళ్ళ విజువల్గా ఇంత బాగా కనిపిస్తుంది. సో ఆ కష్టం అనేది ఎప్పుడు డెఫినెట్గా కష్టపడేది సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా అయితే తీరుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక సమయం అదర్ ప్లేస్కి వెళ్ళాం, బిగ్ బాస్లో ఈయన భోజనాలు గీజనాలు లేకుండా చాలా ఈజీగా ఎందుకు ఉండిపోయాడంటే అంతకుముందే బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఆయనకి అక్కడ. అక్కడ అన్నం ఉండదు, కూరలో ఉండవు, చపాతీలు రోటీలు తినుకొని ఉన్నా లేకున్నా మార్నింగ్ 11:30 వరకు మనిషికి మనిషి కనిపించరు మంచు. సో 11:30 స్టార్ట్ చేస్తే నైట్ అక్కడ 9 to 9 కాల్ షీట్, 9 వరకు కాల్ షీట్ చేస్తూ ఇంటికి వెళ్ళి 11:30 మళ్ళీ మాకు అలవాటు ప్రకారం 5:30 వచ్చేస్తాం. అది 9 కాల్ షీట్ కానీ 10 కాల్ షీట్ కానీ ఎక్కడం కొండలు దిగడం, ఈ కొండ ఎక్కేసరికి 1 గంట అయిపోతుంది. సో ఈ అవస్థలు పడి చేసాం. సో వాళ్ళందరినీ విపరీతంగా టార్చర్ పెట్టాను సారీ, బట్ ఆ టార్చర్ అంతా ఇక్కడ గుడ్విల్గా రిఫ్లెక్ట్ అయ్యి డెఫినెట్గా మీ అందరూ ఆశీర్వదించాలి. ఎస్పెషల్లీ మీడియా పీపుల్ని నేను కోరుకుంటున్నా, పెద్ద సినిమాల్లాగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసే సత్తా చిన్న నిర్మాతలకు లేదు. దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేసి ఇలాంటి సినిమాలకు కూడా పెద్ద సినిమాలతో పాటు సహకరిస్తే ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తామని మాటిస్తున్నాను. మా ఆర్టిస్టులు సుమన్ గారికి, తనీష్ గారికి, చేసిన పెద్దలందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీడియా వారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ సావి, ఆయనకి ముందు నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే తను ఇక్కడ మనిషి కాదు, నార్త్ ఇండియా ప్లస్ యాక్చువల్గా ఆయన ఎక్కడో యూఎస్ఏలో బిజినెస్ చేస్తూ తెలుగు సినిమా చెయ్యాలని మరి ఆయనకి ఎందుకు ఐడియా వచ్చిందో నాకు తెలియదు. అది వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. భాష తెలియదు ఆయనకి, భాష తెలియకపోయినా డైరెక్టర్ గారిని నమ్ముకొని ఆయన ఈ సినిమాలో అడుగు పెట్టడం, తర్వాత నాకు షూటింగ్లో నాకు పరిచయం అయిన తర్వాత ఆయన బిజినెస్ అనుభవాలు అవన్నీ చెప్పుకొని వచ్చారు. తర్వాత ఆయన సినిమా ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారని, ఏది ఏమైనా ఒక ఇంకో భాషకు వచ్చి చేయడం అంటే చాలా కష్టం. అది భాష పైగా భాష తెలియకుండా ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు ఏం చెప్పారని చెప్పి నన్ను అడిగేవారు అన్నమాట. సో నిజంగా ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఒక తెలుగు సినిమా చేయాలని చెప్పి ఆయన ముందుకొచ్చి డైరెక్టర్ నాగేష్ గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన దిగి ఈరోజు పిక్చర్ పూర్తి అయిపోయింది. సో ఐ థ్యాంక్ యూ మిస్టర్ గోయల్ దట్ ఐ వాస్ టెల్లింగ్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ విత్ ద డైరెక్టర్ యూ హ్యావ్ కమ్ ఇన్ సైడ్ దిస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ హోప్ దట్ దిస్ ఫిలిం విల్ డూ వెరీ వెల్ అండ్ యూ విల్ డూ లాట్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ అండ్ గివ్ లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ సార్. డైరెక్టర్ నాగేష్ గారి గురించి చెప్పాలంటే నేను ఆయనకి శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో నాకు పరిచయం అయ్యడం జరిగింది. సో అంతకుముందు అన్నమయ్య, రామదాస్, దాని తర్వాత ఈ సినిమా. ఈ సినిమా గురించి ఆయన వచ్చి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం అనేది ప్రతి ఒక్కరూ, మన తెలుగు రాష్ట్రమే కాదు ఈవెన్ నార్త్లో కూడా ఏంటంటే ముఖ్యమైన కొన్ని పండగల రోజులు చేస్తారు. సో అలాంటి క్యారెక్టర్ నాకు రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫస్ట్ ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఆయన ఏమన్నారంటే సార్ ఇది ఒక్క క్యారెక్టర్ కాదండి, దీంట్లో బ్రహ్మ, విష్ణు, శివుడు, శ్రీరామ ఇది కాకుండా మారువేషాలు వస్తాయన్నారు. సో ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ రోల్. నాకు ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం, ఏదో రావడం ఏదో చేయడం అనేది అయిపోయింది. దేవుడు దేవల 150 సినిమాలు నేను హీరోగా తమిళ్, తెలుగు, కన్నడలో చేశాను, ఇంకా చాలా సినిమాలు చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు కావాల్సింది ఛాలెంజింగ్ రోల్, అంటే శివాజీలో రజనీకాంత్ గారి పక్కన విలన్గా చేయడం. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే మాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆ సెట్కి పరిగెత్తుకొని రావాలి చేయాలని చెప్పేసి మనకేంటో తపన ఉంటుంది. సో అది నాకు ఒక ఛాలెంజ్ లాగా ఆయనకి ఏంటంటే నాకు ఆయన విసిరారు. సో ఆ పిక్చర్లో ట్రెమెండ్రస్గా ఆయన అసలు ఎప్పుడు నిద్రపోయారో తెలీదు, ఒక సైడ్లో స్క్రిప్ట్ చూస్తూ ఒక సైడ్లో గెటప్, ఎందుకంటే 3, 4, 5, 6, 7 గెటప్ అంటే తమాష కాదు అది.
మేమైతే సరే మేము మేకప్ గెటప్ వేసుకొని మేము తయారైపోయి రావడం, బట్ ఆయన ఏంటంటే ఆ గెటప్ని ఎట్లా ఎక్కడ యూజ్ చేయాలని చెప్పి. అద్భుతమైన సినిమా, మీరు ఎవరైనా చూడకపోతే ఆ సినిమా చూడండి. నిజంగా చెప్పాలంటే నాగేష్ గారు ఎఫర్ట్ ఎంత ఉన్నది ఆ సినిమాలో తెలుస్తుంది. ఆ సినిమాలో పనిచేసిన కెమెరామెన్ విజయ్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే పాపం అతను ఎంతో ఎఫర్ట్, లైటింగ్, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క లైటింగ్ పెట్టి. మధ్యలో మేము రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు మూడు క్యారెక్టర్లు నేను చేయాలి, అది మూడు క్యారెక్టర్ ఒకే ఫ్రేమ్లో రావాలని చెప్పి చేసి నేను మేకప్ తీసేద్దాను సార్, మళ్ళీ ఆయన వచ్చి సారీ సార్ ఒక నిమిషం మీతో మాట్లాడాలన్నారు. ఏంటని చెప్పాను, రాత్రి 2 గంటలకి అది తీసింది మొత్తం పోయిందండి, చిన్న ప్రాబ్లం వచ్చింది, స్టక్ అయిపోయింది అంచేత అన్నాడు. అంచేత ఏంటన్నాను, అంచేత ముందు నుంచి చేయాలన్నారు. వెంటనే రూమ్కి వెళ్ళి మొత్తం మేకప్ తీసేసి మళ్ళీ 3 గెటప్లు వేసి తెల్లవారుజామున 5-6 వరకు చేసి మళ్ళీ రష్యను పంపించి మేము చూసాం. అంటే అంత ఎఫర్ట్, అంత తపన ఆయనలో ఉన్నప్పుడు మాలాంటి ఆర్టిస్టులు చేయడానికి మాకు ఎంతో ఒక ఎంతుజియాజం వస్తుంది. ఈ సినిమా చెప్పాలంటే నేను లొకేషన్కి వెళ్ళాను, మా ఊరు మన ఊరు కాదు, ఇంకొక లొకేషన్, కొందరికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అన్నిటినీ ఆయన మేనేజ్ చేసి అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఆయన షూటింగ్ చేశారు. ఈరోజు నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా బాగుంది, అండ్ డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్. ఎందుకంటే ఈ స్టోరీ ఒక వెరైటీ అనే స్టోరీ, ప్లస్ లొకేషన్ మెయిన్. ఇప్పుడు దీంట్లో ఈ సినిమాలో ఏంటంటే కొన్ని సీన్స్ మేబీ మనం వేరే సినిమాలు చూసినట్టు రిపీట్ అవ్వచ్చు, బట్ వెనకాల విజువల్ బ్యాక్గ్రౌండ్ అది డిఫరెంట్గా రావడంతో ఈ సినిమా స్పెషల్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా కెమెరామ్యాన్ మల్లికార్జున్ గారు చెప్పాలి, ఆయన ఎంతో టైం, సార్ మాకు ఇంత టైం కావాలి, 10 నిమిషాలు ఎక్స్ట్రా కావాలంటే నేనేమి టెన్షన్ పడలే. నైట్లో కూడా మేము చేసాం. మనకు కావాల్సింది ఆఖరికి ఏంటంటే రిజల్ట్ అండి. ఈరోజు స్క్రీన్ మీద రిజల్ట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఆయనకి మీ టీంకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను. చాలా కష్టపడ్డారు, చలిలో కష్టపడ్డారు, మార్నింగ్ అండ్ డే అండ్ నైట్ మీరు చేశారు. అండ్ మ్యూజిక్ గారు సుభాష్ గారికి సభాష్ అండి, బ్రహ్మాండంగా చేశారు. సాంగ్స్ ఈరోజు వెరైటీగా ఇవ్వడం అనేది చాలా పెద్ద పరీక్ష అది, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. మీరు ఆ కాంపిటీషన్ మీరు జంప్ చేసి మీరు వెళ్ళాలంటే చాలా ఆలోచించాలి, మీరు చాలా చేయాలి. ఆల్సో ఆల్ ది లిరిక్ రైటర్స్ అండ్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అందరిది ఎఫర్ట్ దీంట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ. అండ్ మెయిన్గా హీరో నాకు అంటే ఆల్రెడీ మేము వర్క్ చేసాము పిక్చర్, అది కొంచెం ఇంకా 2-3 డేస్ వర్క్ ఉంది, రిలీజ్ వస్తుంది. సో నేను తనిష్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు చాలా కామ్గా చాలా సెటిల్గా, నగేష్ ఏదో హడావిడి చేసినా కూడా ఆయన ఏం మనసులో అనుకున్నాడో ఆయన అదే అది డిసైడ్ అయిపోయి, ఆఖరికి ఏంటంటే ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఏదైనా సరే ఆయన స్టైల్కి తీసుకొచ్చి అక్కడ రైటర్ని ఏమీ వాళ్ళు ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు ఏదైతే వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని చెప్పడం అండ్ టైంకి వచ్చి హెల్ప్ చేయడం. అండ్ లాగేంటంటే మనం భారతదేశంలో ఉన్న ఒక పేట్రియాటిజం గురించి, ఇంటిగ్రిటీ గురించి ఉండాలి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా వర్క్ చేయాలి. కాకపోతే బిఫోర్ ఐ ఫినిష్, నేను ఇక్కడ చేంబర్ నుంచి ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి మనకి తెలుగులో మెయిన్గా వచ్చే మైనస్ ఏంటంటే మనకి అఫ్కోర్స్ ఈ థియేటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ అవుతాయండి. సో క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం దొరికితే వీ కెన్ కంపీట్ విత్ ఎనీ ఫిలిం అండి. ఈరోజు తమిళ ఫిలిం వాళ్ళు ముందుకున్నారంటే సౌత్లో, బికాజ్ వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. సబ్జెక్ట్ రైటర్ రాయడానికి ఆయనకి అవకాశం ఉంది. ఆయన అంటే ఆయన కాన్సెప్ట్ కానీ ఆయన థింకింగ్ కానీ ఇట్ కెన్ గో వైల్డ్. అంటే లొకేషన్ ఎక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే చేయవచ్చు. సో ఆ ఫ్రీడమ్ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది అంటే గవర్నమెంట్ తరఫున ఆల్సో మన సైడ్లో కూడా ఏంటంటే ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి తీసేసి ప్లీజ్ గివ్ లిబర్టీ ఫర్ ది రైటర్ అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ టు గో అండ్ షూట్ వేర్ ఎవర్ దే వాంట్, ఎన్ని పర్సంటేజ్ కావాలని ఎంతైనా చేసి మళ్ళీ అది వేరే దీంట్లో లాక్ చేసి ట్యాక్స్ విషయంలో లాక్ చేయకుండా కంఫర్టబుల్ ట్యాక్స్ పెట్టి, ముఖ్యంగా చిన్న నిర్మాతలకి ఒక కంఫర్ట్ పెడితే మనకు ముందు పేరు చాలా ముఖ్యం. మన ఈ కాంపిటీషన్లో ఏంటంటే మన పేరు. సో మన దగ్గర స్టఫ్ ఉంది, మన దగ్గర రైటర్స్ ఉన్నారు, మన దగ్గర లేబర్ ఉంది, ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. ఓన్లీ థింగ్ మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఈరోజు మీరు చూసారంటే సాంగ్ షూటింగ్, ఆ సాంగ్ పిక్చరైజేషన్లో ఎల్లో గోల్డెన్ కలర్ ఆ ఫీల్డ్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ నార్త్లో ఉంది. సో అట్లా ఏంటంటే మనకు లిబర్టీ ఇస్తే ఈవెన్ స్టోరీలో కూడా అలాంటి లొకేషన్స్ని పెట్టుకోవడానికి అవకాశాలు ఇస్తే తప్పకుండా మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నెంబర్ 1 టోటల్ సౌత్ ఇండియా కాదు ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఛాలెంజ్ చేసి చేసేయగలిగే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం, అండ్ వేదిక మీద ఉన్న మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పెద్దలందరూ చెప్పిన కైండ్ వర్డ్స్ అన్నిటికీ
ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్, మీ అందరికీ కృతజ్ఞతలు ఉన్నాను. అండ్ రీసెంట్గానే కలిసాం అందరం మీడియా అంతా ఆల్మోస్ట్ 3 డేస్ బ్యాక్ రంగుకి, అండ్ మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. ఇట్స్ వెరీ హ్యాపీ. నేను బయటకు వచ్చిన దగ్గర నుంచి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇలా ఇంటరాక్ట్ అవ్వడం, ఇలా ప్రతిసారి కంటిన్యూస్గా ఆఫెన్గా మీడియాతో కలిసి ఇంటరాక్ట్ అవ్వడం, ఇట్స్ బీన్ లాంగ్ ఫర్ మీ. అండ్ పెద్దలందరూ చెప్పినట్టు నిజంగా టైం వచ్చింది అని బ్లెస్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దిస్ ఇస్ అ గ్రేట్ ఫీలింగ్ దట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈరోజు మన ఆడియో లాంచ్ చేసింది మరి సవీనా క్రియేషన్స్, మా సావే గారు ప్రొడ్యూసర్, ఎక్కడో నార్త్ నుంచి ఎక్కడో షికాగోలో ఉంటూ హీ కేమ్ అండ్ హీ ప్రొడ్యూస్డ్ ఇక్కడ తెలుగు మూవీ. అండ్ నిజంగా ఆయనకి తెలుగు గురించి ఏం తెలియదు, ఇక్కడ జనాల వర్క్ ఎలాగో ఉంటుందో తెలీదు, ఏం తెలియదు, బట్ హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ కుడ్ డూ ఫర్ ద మూవీ. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్ నిజంగా ఇండస్ట్రీకి అవసరం అని అనుకుంటున్నాను. హీస్ అ మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్. అండ్ ఆయన సినిమాకి ఏం కావాలి, ఏం చేయాలంటే ఇది నాకు కావాలి అని నగేష్ గారు చెప్పిన దగ్గర నుంచి హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. అండ్ మేము ఇదంతా వీ షాట్ ఇన్ హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఆ ఏరియాస్లో, అంటే మీరు చూస్తుంటారు సాంగ్స్ అదంతా ఆ ఏరియాలో చేసింది. సో ఇట్స్ డిఫికల్ట్. ఒక యూనిట్ని మన ఇక్కడ మన వరుసరాల్లో చేస్తున్నాం అంటే ఇట్స్ డిఫరెంట్, బట్ యూనిట్ని అక్కడ క్యారీ చేసి అక్కడ వాళ్ళందరినీ అకామిడేట్ చేసి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ అలాంటి ఏరియాల్లో ఏంటంటే వీ షూట్, మాకు 11 o'clock ఫాగ్ వెళ్ళిపోయేదన్నమాట. సో మా షూట్ టైమే ఆల్మోస్ట్ 11 to 12 ఆ టైంలో స్టార్ట్ అయ్యేది, అండ్ వీ హ్యాడ్ టు షూట్ టిల్ 2 o'clock. సో ప్రతి మెంబర్ ఆఫ్ ద టీమ్, ఈ యూనిట్ టీమ్ చాలా కష్టపడేసారు. అండ్ మేము చేసే ప్లేసెస్ కూడా ఇఫ్ యూ హ్యావ్ సీన్ మొత్తం కొండలు గుట్టలు, అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ దేశదిమ్మరి, అంటే దేశం చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అండ్ నా క్యారెక్టర్ ఎందరో వచ్చేసి ఒక రూపాయితో మనకు పని ఏంటి, అంటే డబ్బులతోనే ప్రపంచం బ్రతుకుతుందా, ప్రపంచం ప్రేమ ఆప్యాయత అండ్ ఒకరికొకరు సహాయం చేసుకునే ఇదిలో కూడా ప్రపంచం ఉన్నది, బట్ ఈ డబ్బులు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిపోయినాయి మనకు లైఫ్లో అనే ఒక బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ ఇది. బట్ ద ట్రావెల్ ఆఫ్ ద క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది టోటల్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఉంటుందండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే నిజంగా రెస్పాన్సిబిలిటీస్ అనేది మన మీద పడినప్పుడు, మనం అల్లచిల్లరగా తిరిగేసినప్పుడు తిరుగుతున్నప్పుడు మనకు డబ్బులు అవసరం పెద్దగా పడదేమో, బట్ నిజంగా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మన సొసైటీలో ఒక జీవన విధానం కరెక్ట్గా వెళ్ళాలి అంటే ఆ టైంలో మాత్రం డబ్బులు అనేది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. సో డబ్బులు అనేది అది అవసరం, అంతేకాని అత్యాశకు పోకూడదు అనే కాన్సెప్ట్ మీద దిస్ మూవీ గోస్ ఆన్. సో నిజంగా నగేష్ గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో వచ్చారు, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేము ఆల్రెడీ ముందు వర్క్ చేసాం బ్యాన్ బాజాకి, బట్ ఇట్ డిన్ కంప్లీట్ మచ్ అండ్ వీ హ్యావ్ టు, నాకు తెలిసి వీల్ గెట్ బ్యాక్ టు ఇట్ మళ్ళీ. బట్ ఈ దేశదిమ్మరి ముందు రాకపోతుంది దానికంటే ముందు. థ్యాంక్ యూ నగేష్ గారు, చాలా బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు. అండ్ మళ్ళీ గారు చాలా అందంగా అండ్ చాలా కష్టపడ్డారండి, ఎందుకంటే వి ఆల్ నో మనం ఈ లైట్స్ కానీ ఈ కెమెరా కానీ చూస్తే వి ఆల్ నో ఎంత వెయిట్ ఉంటాయో. సో ప్రతి కొండలు గుట్టలు అవి పట్టుకుని ఎక్కేవాళ్ళం మేము. నైట్ ఎప్పుడో ఆల్మోస్ట్ 2 o'clock 3 o'clock వి యూస్ టు గెట్ బ్యాక్, అది కూడా బై, అంటే అందరూ హోల్డ్ చేసే, దెర్ ఇస్ నో ఈజీ వే టు గెట్ త్రూ దోస్ హిల్స్ అండ్ ఆల్. సో నిజంగా చాలా కష్టపడ్డారు మొత్తం మల్లిగారు అండ్ వాళ్ళ టీం మొత్తం, వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఇట్స్ గ్రేట్ టు వర్క్ విత్ సుమన్ గారు, ఎందుకంటే ఇట్స్ గ్రేట్ అనే దానికంటే ఇట్స్ అన్ ఆనర్ అని చెప్పుకోవచ్చు. చాలా నేర్చుకున్నాను అండ్ చాలా విషయాలు చెప్తూ ఉండేవారు, చాలా నేర్పించేవారు. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ సార్. అండ్ ఈరోజు బేసిక్గా ఆడియో లాంచ్, సో నేను కాదు హీరో ఆఫ్ ద డే ఇస్ సుభాష్ ఆనంద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో 2 సాంగ్స్ నా చాలా ఫేవరెట్ సాంగ్స్,
అండ్ నాతో ధైర్యం చేసి ఆయన పాడించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నది ఆయనే కాబట్టి సారీ ఇబ్బంది పెట్టుంటే, బట్ కొత్తగా ఉంది, ఫస్ట్ టైం సాంగ్ పాడాను. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ చెప్తుంటే వింటున్నాను కానీ, బట్ స్టిల్ ఎక్కడో చిన్న భయం, ఎందుకురా నీకు అని తిడతారేమో అని. బట్ ఐ హోప్ ఈ ఆడియో మొత్తం 5 సాంగ్స్ మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తూ, అట్ ద సేమ్ టైం ఈ సినిమాని ఎంతవరకు అయితే అంతవరకు మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, ఇలాగే నేను మీ ముందుకు మళ్ళీ 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 వెంట వెంటనే కలుస్తూ ఉండాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సపోర్ట్ చేయాలని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ అగైన్ వన్స్ అగైన్ ఆన్